రమేష్ గారు, కవి గారు, మా మంత్రి గారు, మా శివాజీ శంకర్, మా డాక్టర్ గారు రాజేష్, కోఆర్డినేటింగ్ లోకల్ హైదరాబాద్ డెవలప్మెంట్ చేశాను. సో ఐమ్ ద ఫస్ట్ పర్సన్ హూ కామెంటెడ్ చంద్రబాబు గారు హైదరాబాద్ రోడ్డు మీద. అంటే నేను కామెంట్ చేశాను మెట్రో ట్రైన్స్ వెళ్తాయంట, పెద్ద పెద్ద రోడ్స్ వెళ్తాయంట, ఒక బిల్డింగ్ కట్టి మొత్తం సిటీ డెవలప్ అయిపోతుందంట అని కామెంట్ చేసిన ఇడియట్ని, అలాంటి ఇడియట్ని హైదరాబాద్ సైబర్ టవర్స్ చూడడానికి నేను యూస్ కూడా చెక్ పోస్ట్ నుంచి. అప్పట్లో మీకు తెలిసి ఉంటుంది, పెద్దమ్మ గుడి దగ్గర అంటే మనకు ట్రాన్స్పోర్ట్ ఉండదు, జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర దిగితే అదే లాస్ట్. సో అక్కడ నుంచి అంత దూరం వెళ్ళి సైబర్ టవర్స్ చూడడానికి వెళ్తే అక్కడ నుంచి వెళ్ళడానికి బస్సెస్ లేదు. అలాంటి దాని ఇవాళ ఎలాంటి పొజిషన్లో మన సిటీ డెవలప్ అయింది. అండ్ బాబుగారు నేను 3-4 times కలిసినప్పుడు కూడా చిన్నవారు మనం ఏదైనా ఒక మూమెంట్ అగ్రెసివ్గా ఉండేటప్పుడు ఒక లీడర్ని నేను అలాంటి లీడర్ నేను చూడగలుగుతాను. సో బికాస్ ఆఫ్ థిమ్ ఎవ్రీవన్, అంటే చంద్రబాబు నాయుడు ఈజ్ నాట్ బిలాంగ్స్ టు తెలుగు పీపుల్, ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్, ప్రాపర్టీ ఆఫ్ ఇండియా. ఆయన ఆయన లాంటి ఒక గొప్ప వ్యక్తిని, ఒక గొప్ప శక్తిని, అది అలాంటి శక్తిని అందరూ మిస్ చేస్తున్నాము. సో ఆయన కోసం మేమందరం, నా రాష్ట్రం కాకపోయినా నా భాష కాకపోయినా, ఆయన కోసం మేము ఈరోజు ఇక్కడికి అందరికి వచ్చి చెన్నై నుంచి హైదరాబాద్ తీసుకొస్తే మమ్మల్ని ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఏం చేయమంటారు అని చెప్పి. అలాంటిది హైదరాబాద్ ఇక్కడ మన డెఫిసిట్ స్టేట్ అయినా కూడా బిల్డ్ మోడల్ స్టేట్, నాట్ జస్ట్ యాజ్ వన్స్ అగైన్ మెనీ సిటీస్. అది చేయడంలో అందరికీ జాబ్స్ తీసుకురావడంలో ఇంత ఆయన శ్రమపడి ఇంత హార్డ్ వర్క్ చేసి చాలా మందికి జాబ్స్ కూడా తెప్పిస్తే దాన్ని పట్టుకుని కరప్షన్ అంటున్నారండి. Why is that? Right. By the national government. We have a skill development beneficiary. Mr. Right. Aziz. That's what, you know, finally, typically, we have a beneficiary.